ఇంకా మరో అంశం ఏంటంటే ఉప్పలగుప్తం తెలుసు కదా మీకు, తెలుసు అంటే మీకు అమలాపురం ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే ఉప్పలగుప్తం మండలం, అల్లవరం మండలం, అదేవిధంగా అమలాపురం రూరల్ మండలం, అదే మున్సిపాలిటీ, ఇది నా నియోజకవర్గం. ఉప్పలగుప్తం నా నియోజకవర్గంలో అన్ని వీధులు అన్ని గ్రామాలు నాకు తెలుసు. ఉప్పలగుప్తం తెలియపడం కాదు చెప్పండి. ఉప్పలగుప్తం దగ్గర అంటే ప్రభుత్వం మంజూరు చేస్తే పేదవారికి మంజూరు చేస్తే ఇంటి స్థలాల కోసము ఒక స్థలాన్ని మీరు కొనుగోలు చేయడం జరిగింది అక్కడ ప్రభుత్వం తరపున. అంటే అది ప్రజలకు ఆమోదం. మీకు అడ్డొస్తున్నాను చెప్పండి. ప్రభుత్వం సేకరించినటువంటి భూముల్లో, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ప్రభుత్వం ఇళ్ల స్థలాల్లో కేటాయించినటువంటి భూముల్లో ఎక్కడ కూడా ఒక్క ఎకరం కూడా ఇది మీరు తీసుకోండి అని చెప్పి నేను ఎక్కడో చెప్పలేదు. ఒక ఉప్పలగుప్తంలో చెప్పాను. ఉప్పలగుప్తంలో ఎందుకు చెప్పానంటే ఉప్పలగుప్తం అనే విలేజ్లో వీళ్ళు తీసుకున్న స్థలం ఎస్సీ పేటలు అంటేనే చివరి ఉంటాయి. సెంటర్ మండల కేంద్రానికి ఒక 5 కిలోమీటర్ దూరం వెళ్ళి నివాస యోగ్యం కాని స్థలాన్ని అప్పుడు ఉన్నటువంటి ఆర్డీఓ భవన శంకర్ ఎంపిక చేస్తే నాకు చాలా కంప్లైంట్ వస్తే ఆర్డీఓ రండి వెళ్దామని చెప్పి తీసుకెళ్తే ఆయన స్థలాన్ని చూసిన వెంటనే మాట మాట్లాడకుండా ఎంత అమౌంట్ ఇచ్చాం, ఆ అమౌంట్ తర్వాత ఉంచేసి 13 ఎకరాలు వెళ్ళి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కానీ మిమ్మల్ని తీసుకెళ్తా రండి, మీరు ఎప్పుడు వస్తారో నేను కాదు కాబట్టి అని చెప్పి అది వద్దని చెప్తే ఎకరం వరకే డబ్బిచ్చిన వరకు ఎకరం తీసుకుని మిగిలిన 13 ఎకరాలకు 3 ఎకరాలు సరిపడి డబ్బిచ్చారు. మిగిలిన 10 ఎకరాలు కూడా క్యాన్ చేసి ఆర్డీఓ గారు క్యాన్ చేశారు. క్యాన్ చేస్తే మండల కేంద్ర కోతవేడు దూరంలో దానికంటే 4 లక్షల రేటుతో అధికంతో ఇక్కడ మంచి స్థలం ఉంది చూసుకోండి రోడ్డు పక్కన చెప్పడం జరిగింది. అది ఒక్కటి తప్ప ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత మీరు స్పందించి ఆడంటే 16 లక్షలు కూడా విలువ చేసి ఎకరం అట్లాంటిది 52 లక్షల వరకు ఖర్చు చేసేస్తారు. దానికి ఒక టీడీపీ నాయకుడు యొక్క మంత్రాలు కూడా మధ్యవర్తులు కూడా ఉన్నారంటారు. అదే ఉప్పలగుప్తం దగ్గర జరిగింది. ఉప్పలగుప్తం దగ్గర జరిగిన కొనుగోలు అయితే ఎప్పుడైతే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందో తర్వాతే మీరు అక్కడి నుంచి ఇంకొక చోటికి వెళ్ళి స్థలం కొనుగోలు చేశారు. అయితే ఈ స్థలానికి కొనుగోలు చేసిన దానికి ఇచ్చిన డబ్బును తిరిగి రాపట్టుకోవడం ఇంతవరకు అయింది, ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు, దాంట్లో నిర్లక్ష్యం ఉంది అంటారు. దీంట్లో పూర్తి బాధ్యత అప్పటి ఆర్డీఓ భవన్ శంకర్ గారు చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే విశ్వరూప్ అన్న వ్యక్తి అమలాపురంలో కానీ కోనసీమ ప్రాంతంలో కానీ ఎక్కడా కూడా ఒక్క ఎకరా కూడా ఇది తీసుకోండి అని నేను ఎక్కడా కూడా చెప్పలేదు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు తీసుకున్నది నివాసయోగ్యంగా లేదని చెప్పిన తర్వాత నేను పరిశీలించి ఆర్డీఓ గారితో పరిశీలించిన తర్వాత నేను చెప్పకుండానే ఆయనే క్యాన్ చేస్తే అప్పుడు ఇది బాగుంది కదా మీరు ఎందుకు తీసుకోలేదని చెప్పి నేను తీయించాను. నేను కొనిపించాను, అది 6 ఎకరాలు చిల్లరు, ఎస్ నేను అది చూసుకొని కావాల్సినే ప్రజలకు కానుకుని గ్రామానికి ఆనుకుని ఉన్న స్థలం, మేలైన స్థలం నేను ఎంపిక చేశాను చూడమని చెప్పండి. దాంట్లోనే ఎక్కడైనా ఏదైనా చిన్న అవినీతి కానీ చిన్న కరప్షన్ కానీ ఉందని నిరూపించగలవచ్చు. నిరూపించగలిగితే మాత్రం నేను వెంటనే నా శాసనసభ కానీ మంత్రి కానీ రాజీనామా చేస్తాను. ఎక్కడ ప్రతి ఒక్కరు ఇది ఊతపదం అయిపోయింది కదండి మంత్రి గారు, నా మంత్రి నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని కాబట్టి చిన్న ఆరోపణ కూడా తట్టుకోలేము మేము. ఓకే, నీతి నిజాయితీతో పోతున్నాం కాబట్టి నా దగ్గర ఎన్ని ఎకరాలు తీసుకున్నా నాకు తెలియదు. ఆర్డీఓ గారు ఇప్పుడు ఎక్కడ భవన శంకర్ విజయనగరంలో పోస్టింగ్ ఉన్నారు, మీరు వెళ్ళి అడగొచ్చు. ఎక్కడైనా ఒక్క ఎకరమైనా సరే విశ్వరూప్ గారు చూపించారా, చూపించి ఇంటర్ఫేర్ అయ్యారా రేటు విషయంలో కానీ ఎక్కడైనా మీరు అడగొచ్చు. దీని మీద ఏ విచారణ చేద్దాం, నేను ఎక్కడ చేయలేదు, ఆయన తెలుసుకోవాల్సిన అన్నీ ఆయన ఇష్ట ప్రకారం చేసుకున్నాడు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.